సాంప్రదాయాన్ని ఎక్కడ చూడలేదని చెప్పి దాని మీద స్టే విధించారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే దేవుడి మీద నమ్మకం విశ్వాసం ఉండే ఏ వ్యక్తి అయినా సరే ఇలాంటి పనులు చేస్తాడా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక హిందూ వ్యతిరేకి, హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీకు ఒకటే ఒకటి చెప్తా, ఎందుకంటే ఏదైనా సరే దేవాలయం అంటే సాంప్రదాయాలతో ముడిపడి ఉంటుంది. ఈ వేదభూమి, పుణ్యభూమి, పురాణ భూమి అయినటువంటి ఈ భూమి మీద, ఈ గడ్డ మీద మనం పుట్టడమే మనం చేసుకుంటు అదృష్టంగా మనం భావిస్తాం. మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి సాంప్రదాయాల్ని భావితరాలకు అందించిన బాధ్యత కూడా మన మీద ఉంది. మన సాంప్రదాయాలు ఏం చెప్తుందయ్యా? పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు దంపతులతో రావాలి. ఏ రోజైనా మీరు ముఖ్యమంత్రిగా ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల ఆ క్షేత్రానికి వచ్చేటప్పుడు ఏ రోజైనా కుటుంబ సభ్యులతో వచ్చావయ్యా నువ్వు? రాలేదే. అంటే మా మతం మీద, హిందూ మతం మీద విశ్వాసం లేదు, కేవలం హిందూ ఓట్లు, ఫోటోల కోసం, ఫోటో షూట్ కోసం వచ్చామని చెప్పి మేము భావిస్తున్నాం. నీకు చేత కాకపోతే దేవదయ ధర్మదయ శాఖ మంత్రి ఉన్నారు, వారికి ఇయ్యచ్చు, ఆల్టర్నేట్ ఉంది, నువ్వే ఇయ్యాలని రూల్ లేదు ఎక్కడ, వారు వచ్చి ఇయ్యచ్చు. కాబట్టి మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబంలో ఉన్నారు, వారిని పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో తిరుమలకి పట్టు వస్త్రాలు ఇవ్వాలంటే హిందూ సాంప్రదాయ పద్ధతిలో దంపతులతో వచ్చి మాత్రమే సమర్పించాలి, ఆ కొన్నటువంటి సాంప్రదాయాన్ని కాపాడాలి. అంతేకాకుండా ఈ 1800 కోట్లు ఇక్కడ మీకు గోవిందరావు సత్రాలని ఉంటాయి, మన రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్, ఇక్కడ స్థానికులు అందరూ ఉన్నారు, అందరికీ తెలుసు. దానికి ఇంకా లైఫ్ ఉంది, ఒక 35 సంవత్సరాలు దానికి ఇంకా లైఫ్ ఉంది. కేవలం కమిషన్ల కోసం దాన్ని రెండింటి కూలగొట్టారు. శ్రీవాణి నిధుల నుంచి దానికి దాదాపు 600 కోట్లు కేటాయించారు, 600-500 కోట్లు కేటాయించారు, దాంట్లో కూడా కమిషన్లు. అందుకే నేను చెప్తున్నా, కమిషన్లు తీసుకునే వ్యక్తికి భగవంతుడి గురించి కానీ, వెంకటేశ్వర స్వామి గురించి కానీ, పవిత్రత గురించి కానీ మాట్లాడే హక్కు లేదు. చివరిగా జగన్మోహన్ నిన్న మాట్లాడాడు, నేను కన్యాకుమారిలో గుడి కట్టించా, జమ్ములో గుడి కట్టించా, నీ జోబి నుంచి ఏమైనా చెప్పి కట్టించావయ్యా నువ్వు? మా టీటీడీలో ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలని చెప్పి మాకుంది 5100 కోట్ల బడ్జెట్తో దేవస్థానం నడుస్తుంది, ఈయన కట్టించినట్టు ఏందో కథలు చెప్తున్నాడు. గుళ్ళు కూలగొట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవతా విగ్రహాలు చెవు, చెయ్యి, ముక్కు అన్ని నరికివేయడం జరిగింది, పవిత్ర రథాలు దగ్నమవడం జరిగింది, రథంలో ఉన్నటువంటి నమూనాలను మాయమైవడం జరిగింది. అయోధ్యలో ఒక పక్క రామచంద్రమూర్తి ఆలయ నిర్మాణం జరుగుతూ ఉంటే రామతీర్థంలో శ్రీరామచంద్రుడు తల నరికేశారు. నీ ప్రభుత్వం హయాంలో కాదా జగన్మోహన్ రెడ్డి? నువ్వు మాట్లాడతావు హిందుత్వం గురించి. భానుప్రకాష్ గారు, ఇలాంటి అనేక అంశాల గురించి